అరే నేమా ముసలోన్ వైతున్నో సిగ్గులు ఎదురా నీకు నీకు ఇంకా మర్యాద ఇయాల అరే ఎంత పెద్ద మంచిని నన్ను ఇట్లా వర్త అట్లా మాట్లాడుతున్నాను మన్ను ఎట్లా మాట్లాడినవరా ఉండాది ఉండాలంటే అరే నా కొడుకులానే మైనంపల్లి పిల్లగాడి తెలివక అన్నదంటే అరే నీకు హ్యాట్స్ ఆఫ్ చెప్తుంటే చూతే నా కొడుక నాకు నీకు తేడా ఏముందిరా నేను పని చేసిన కాబట్టి డెఫినెట్ గా మాట్లాడుతాను నేను ఐ గాట్ ఎవ్రీ రైట్ నేను చెప్పకపోతే తెలియదు చాలా మంది ఏం చెప్పిండ్రు మా పేరెంట్స్ కూడా చెప్పిండ్రు పెద్దలు చెప్పిండ్రు ఏదైనా సర్వీస్ చేస్తే చెప్పొద్దు చెప్తే దాని పుణ్యం దక్కదని నేను పుణ్యం కోసం చూస్తలేనరా నాతో పోటీ ఉండాలి కాంపిటీషన్ అని చెప్పి నేను చెప్పుకుంటా ఇప్పుడు నేను ఒకటే చెప్పినా నాకు పుణ్యం దక్కకుండా పర్లేదు ప్రజల్లో కాంపిటీషన్ రావాలి అరే మైనంపల్లి చేస్తుండు నేను ఇవాళ నాటువంటి చూసే నువ్వు ఖర్చు పెడుతున్నావు అయ్యా లేకపోతే అవి కూడా పెట్టకపోతుంటే నువ్వు అయినాక ఎలక్షన్ అయినాక ఇస్తా అని చెప్పి చూతే కొడుతుంటే ఎట్లా 10,000 ఇస్తా అన్నారు వీళ్ళు ఫ్లడ్స్ కాగానే ఫ్లడ్స్ కి ఇచ్చారు కొంతమందికి జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ కాగానే ఇమీడియట్ అందరికి 10,000 ఇస్తా అన్నారు ఏడిచ్చారు ఇప్పుడు ఇండ్లు ఇస్తా అంటు ఎలక్షన్స్ అయినాక ఇండ్లు లేవు మన్ను లేవు ఇలా అన్ని బోకసే నువ్వు బోకస్ గాని దొరికినావు గవర్నమెంట్ బోకసు అరే వాస్తవాలు చెప్తున్న బిడ్డ ఎందుకు మాట్లాడుతున్నావు నువ్వు నువ్వు ఏజ్ లో పెద్దోని అయినంత మాత్రమే పెద్దోని అయిపోవు నేను ఏజ్ లో చిన్నోని అయినంత మాత్రం చిన్నోని అయిపోను బుద్ధి క్యారెక్టర్ ఉండాలా నీ క్యారెక్టర్ ఏడుందిరా చీటింగ్ ఏ మొత్తం నీ జీవితమే చీటింగ్ నేను చెప్పినా కానీ సొంత బొమ్మరిది అనేటైనా కూడా అరే 2 లక్షలు తక్కువ చేయమంటే చేతగానే ఎందుకు గన్నావు అన్నావు అంటే వాడిక మొత్తం డబ్బులు లేకపోతే వాడు పిల్లలను కనొద్దు సంసారం చేయొద్దు అంటే మొత్తం దేవుడికే ఇయ్యాలని దేవుడికే ఇయ్యాలనారా మళ్ళా మాట్లాడక బఫూన్ గా నువ్వు అనుకుంటున్నావు నేను పక్కని అన్ని తీస్తా ఇంకోటి చెప్తాందుకు మర్చిపోయినరా నేను ఎమ్మెల్యే ఉన్నదారంట కబ్జాలు పెట్టేది నువ్వురా దొంగనా కొడుక ఆడ కబ్జా పెట్టినావు నాలా కబ్జా పెడితే నేను కలెక్టర్ ఫోన్ చేసి ఆడ గడబడి చేసి మీడియా గీడియాకి తెలిసినాము మొత్తం 2 స్టేట్స్ చూసినరా నువ్వు కబ్జా పెట్టినావని ఓపెన్ గా నేను ఛాలెంజ్ చేసి నేను నిలబడ్డా మరి నేను చేస్తే నువ్వు నువ్వుకుంటుంటివారా హనుమంతరావు నన్ను నేను నాలా కబ్జా పెడుతుంటే ఆపిండు హనుమంతరావు బయట పెట్టాలని చేతనా కొడుక ఏం మాట్లాడుతావు ఒక్కటి ప్రూవ్ చేయరు అవులగా నీది ఇప్పటికల్ల పిల్లర్ సైజ్ ఉన్నాయి ఆపించిన నేను నేనే ఆపకపోతే ఇలా మొత్తం 4 కబ్జా పెడుతుంటివి మొత్తం మునిగిపోతుండే అది అయిపోయినాక నేనే ప్రిన్సిపల్ సెక్రటరీ అరవింద్ కుమార్ తో మాట్లాడి శాంక్షన్ ఇప్పించిన దానికి 3.5 crores నేనే చెప్పించిన ఇప్పటికి నా దాంట్లో మెసేజ్ ఉంది అరవింద్ కుమార్ మెసేజ్ పెట్టింది హనుమంతరావు గారు బై ఈవినింగ్ ఇట్స్ రీచింగ్ కొంపల్లి మున్సిపల్ అని చెప్పి దట్ ఈస్ హనుమంతరావు నువ్వు నా గురించి నువ్వు చెప్పగానే హనుమంతరావు కాళ్ళు వేసుకుంటాడు 4 కార్లు లేరు నమ్ముతా అరే ఫస్ట్ నువ్వు ఏం పని చేసావు చెప్పురా మంత్రిగా నువ్వు ఏం ఏం ఉద్ధరించినావు స్టేట్ ను మల్కాజ్గిరికి ఏం ఉద్ధరించినావు మంత్రి గారు సరే హనుమంతరావు ఇక్కడ రానియలే ఎల్బినార్లు ఏం చేసినావు రాను ఉప్పల్లో ఏం చేసినావు చెప్పురా నువ్వు నువ్వు అవలగాల్లో ఏం మాట్లాడతావురా మల్లారెడ్డి గాడిది మొక్కమోడా ముఖమే గాడిది ముఖం నీకు కావాలంటే ఇప్పుడు ప్రజలు రేపటి నుంచి వస్తాయి ఆ హరీష్ రావు గారేమో కొంగ కాళ్ళు ఆ రబ్బర్ చెప్పులు ట్రంక్ డబ్బా నేను ఎవరికైనా మీరు 100 మాట్లాడు రీ జవాబు హనుమంతరావు పర్ఫెక్ట్ చెప్పి మాట్లాడతాడు ఇవాళ హరీష్ రావు ఏం చేసినో చెప్పిన ఇన్ని 1000 కోట్లు దోసుకుండు ఉష్కెళ్ళు అయితే మొత్తం స్కామ్లే 1 లక్ష కోట్ల స్కామ్ అది ప్రపంచమంతా తెలుసు మొత్తం ఇది మంచిది కాదు అందరి పాపం తలుగుతుంది నాశనం అయిపోతారు మీరు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ చేతి గుర్తుకే మన ఓటు జై కాంగ్రెస్.